టెక్నాలజీ గురించి తెలుసుడే కాదు దాన్ని ఏడ ఎట్లా వాడాలనో తెలిస్తే కూడా మంచుకుంటది. ఎందుకట్లా ఏదైనా చిన్నపాటి ఫంక్షన్ జరిగితే ఊరికొక ఫోటోగ్రాఫర్ లేకపోతుండే కదా. కానీ టెక్నాలజీ మారినాక చూస్తున్నాగా చేతుల సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫోటోగ్రాఫర్లే. ఇక నిన్నయాల డ్రోన్లు వచ్చిన కాడి నుంచి అయితే ఊర్లను చెర్లను గుడిని బడిని గవర్నమెంట్ ఆఫీసులను డ్రోన్లలో బంధించి భలే తారీఫ్ చేస్తుర్రు. గట్లనే ఎవరో యాదగిరి గుట్ట మీద డ్రోన్లు దిప్పి హల్చల్ చేసిర్రట. ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ డ్రోన్లు ఎగరేసి హంగామా చేసేటోళ్ళు, కానీ ఇప్పుడు రూల్స్ అన్ని మారిపోయినాయి. గుడి, చారిత్రక ప్రదేశం, గవర్నమెంట్ ఆఫీసుల మీద డ్రోన్లు ఎగరాలంటే వాటికి సంబంధించిన ఆఫీసర్లతోని ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే ఇక అంతే సంగతి. డ్రోన్లతోని భద్రతకు సంబంధించిన సమస్యలు వస్తాయని సెంట్రల్ సర్కారు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. డ్రోన్ తీసుకునేటోళ్లు తమ వివరాలు, డ్రోన్ల వివరాలను డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ లో పక్కా నమోదు చేసుకోవాలి. వీటిని బట్టే స్పెషల్ యుఐఎస్, యుఏఓపి లైసెన్స్లు ఇస్తారన్నమాట. ఇవి ఉంటేనే డ్రోన్లు బయట ఎగరేయడానికి అవకాశం ఉంటది. కానీ డ్రోన్లు తీసుకునేటెవ్వరు ఈ కండిషన్లు ఫాలో అవుతలేరు. మీరికించి పర్మిషన్లు తీసుకోకుండానే డ్రోన్లు ఎగిరిస్తుండ్రు. గిట్లనే హైదరాబాద్ కు చెందిన ఇద్దరు పోరగాళ్లు యాదగిరి గుట్ట మీద డ్రోన్లు దిప్పిండ్రు. ఈ సంగతి తెలిసిన ఆఫీసర్లు వాళ్ళను దొరకబట్టి డ్రోన్లను గుంజుకున్నారు. ఓరి తమ్మి, లక్షల మంది భక్తులు వస్తారు రాయుడికి, ఇది తెలంగాణ తిరుపతి అసంటి గొప్ప గుడి, ఈ గుడి కాడ ఎవరి మీద నిఘా పెడదామని, ఎవరి ప్రైవసీని దెబ్బతీద్దామని ఇష్టం వచ్చినట్టు డ్రోన్లు దిప్పుడు ఎంతవరకు కరెక్ట్ అనే సొయి ఉండాలిగా.